Hello everyone, welcome to Trikarani Way to Success. I am Saket Ram, founder of Trikarani. ఈ రోజు నేను ఈ వీడియో ద్వారా మీకు త్రికరణి అంటే ఏంటి, ఈ ఆర్గనైజేషన్ మీకు ఎలా హెల్ప్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. త్రికరణి అంటే చాలామందికి తెలుసు అనుకుంటున్నానండి. త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన ఏ వర్క్ చేసినా ఏ పని చేసినా డెఫినెట్గా సక్సెస్ అవుతుందండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా ఆఫ్టర్ ఎస్ఎస్సి ఆర్ ఆఫ్టర్ ప్లస్ టూ చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటున్నాయండి. ఆఫ్టర్ ఎస్ఎస్సి వాళ్ళు ఎంబీసీ కానివ్వండి, బైపీసీ కానివ్వండి, సిఈసీ కానివ్వండి, హెచ్ఈసీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఏది తీసుకోవాలి, అది ఎందుకు తీసుకోవాలనే విషయంలో చాలా కన్ఫ్యూజన్గా ఉంటున్నారండి చాలా పీపుల్. సో ఇక్కడ యాక్చువల్గా త్రికరణి అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే, వాళ్ళకి ఈ కెరీర్ డైవర్షన్స్ నుంచి అవాయిడ్ చేసి వాళ్ళకి కెరీర్ డెస్టినేషన్ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేలా చేస్తుంది. కెరీర్ డైవర్షన్ అంటే ఏంటి యాక్చువల్గా, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఒక పర్సన్, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఎస్ఎస్సి అయిపోయింది, ఎంపీసీ తీసుకున్నాడు ఇంటర్మీడియట్లో, ఆఫ్టర్ ప్లస్ టూ ఈవెన్ వాట్ ఎట్ మై బి త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అతను బీటెక్ జాయిన్ అయ్యాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అతను ఒక ఈసీఈ తీసుకున్నాడు అనుకుందాం. అతని సిబ్లింగ్స్ చెప్పారు కానివ్వండి, ఎవరైనా సబ్పీరియర్స్ వాళ్ళు ఎవరు చెప్పినా కానివ్వండి, అతనికి ఆ గైడెన్స్ అందింది. ఎందుకు తీసుకుంటున్నాడు అనే క్వశ్చన్ మాత్రం స్టిల్ క్వశ్చన్ మార్క్. అతనికి కూడా తెలియదు, చెప్తున్న వాళ్ళకి మాత్రం కూడా తెలియదు. ఎందుకు అని అంటే, నేను ఒక ఆఫ్టర్ టూ మంత్స్లో మీకే అర్థమవుతుంది. అతను 4 ఇయర్స్లో ఓకే ఎలక్ట్రానిక్స్ అనేది మేజర్ సబ్జెక్ట్గా తీసుకున్నాడు, మిక్స్డ్ ఈవెన్ అదర్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, కంప్యూటర్ అన్ని కూడా. 4 ఇయర్స్ ట్రావెల్ చేశాక అప్పుడు అక్కడ ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కోసం సర్చ్ చేస్తున్నాడు ఈ ఎగ్జాంపుల్లో. ఓకే, అయితే అక్కడ ఏం జరిగింది, అతను సాఫ్ట్వేర్ ఏదో ఒక కోర్స్ నేర్చేసుకొని అతను సాఫ్ట్వేర్ సైడ్ డైవర్ట్ అయ్యాడు. దిస్ ఈజ్ కాల్డ్ కెరీర్ డైవర్షన్ అండి. ఇంత దానికి ఇప్పుడు అతను ఈసీఈ ఎందుకు తీసుకున్నట్టుగా, అంటే నేమ్ ఎవర్ బీన్ ఈసీఈ అని ఉందనా, జస్ట్ అది మనం ఆలోచించాలి. ఇక్కడ నేను ఇది అందరినీ మెన్షన్ చేయట్లేదు, 100% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇలా ఉన్నారని కాదు, దాదాపు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 70%, ఎందుకంటే మేము డీప్గా రీసెర్చ్ చేసామండి ఇందులో. దాదాపు ఒక 8 ఇయర్స్ దాదాపు అందరు కూడా, ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి వర్క్ చేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి వర్క్ సక్సెస్ఫుల్గా హ్యాపీ ఎంజాయ్ చేయలేని వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ తీసుకొని, ఒక ఎక్స్పర్ట్స్ ఇన్పుట్స్ తీసుకొని, ఎక్స్పర్ట్స్ అండ్ ఆల్సో ప్రొఫెషనల్స్ ఎందుకు హ్యాపీగా ఉన్నారు, అండ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ వర్క్ కల్చర్ని ఎవరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు, వాళ్ళిద్దరు కంపారిజన్ ఏంటి అని అంటే, ఇక్కడ తెలిసింది ఏంటంటే మాకు వాళ్ళ ఫౌండేషన్, ఎవరైతే వర్క్ని ఎంజాయ్ చేయలేని వాళ్ళు, ఎవరైతే వర్క్ ఇంట్రెస్ట్గా చేయలేకపోతున్నారు, ఓన్లీ నేమ్ సేక్ అండ్ ఆల్సో ఎర్నింగ్ పర్పస్ చేస్తున్న వాళ్ళు, మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ ఫౌండేషన్ అనేది యాక్చువల్గా చాలా డైవర్షన్స్ ఉన్నాయండి కెరీర్లో, చాలా డైవర్షన్స్ ఉన్నాయి. వాళ్ళు బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ యాక్చువల్గా దీనికి ఎందుకు ఇలా జరుగుతుంది అని డీప్గా డిగ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే, బిగినింగ్ ఆఫ్ ద కెరీర్లో వాళ్ళకు ల్యాక్ ఆఫ్ గైడెన్స్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఉండింది. అందుకని చెప్పేసి ఏదో ఒకటి తీసుకోవాలి, ఏం తీసుకోవాలి ఇవి నాకు తెలియదు, ఏదో ఒకటి తీసుకోవాలి కదా, మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోవాలి, ఏదో ఒకటి తీసుకొని కంప్లీట్ చేయాలి, సర్టిఫికేషన్ తీసుకోవాలి, ఓకే సర్టిఫికేషన్ వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి ఐ డోంట్ నో అగైన్, సో ఏదో ఒకటి చేసేయాలి, ఇప్పుడు ఇది చేసేస్తున్నాను, ఓకే గ్రాడ్యుయేషన్లో ఓకే మళ్ళీ సర్టిఫికేషన్ ఫార్ములా. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే లాస్ట్కి ఏదో ఒకటి చేసేయాలి, డబ్బులు సంపాదించాలి అంతే. బట్ అది మనం చదువుకున్న దానికి దీనికి రిలెవెంట్గా ఉందా, అప్పుడే దట్ షుడ్ బి కాల్ ప్రొఫెషనలిజం అండి. అప్పుడే వీ కెన్ ఎంజాయ్ అవర్ వర్క్, వీ షుడ్ డెఫినెట్లీ ఎంజాయ్ అవర్ వర్క్ వెన్ ఎవర్ వీ నో యాజ్ మచ్ యాజ్ ఎర్లీ ద డెస్టినేషన్ పాయింట్స్. అంటే డెస్టినేషన్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఎస్ఎస్సి అనుకోండి, ప్లస్ టూ అనుకోండి, ఓకే ఆఫ్టర్ ఎస్ఎస్సి ఆర్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్, వాళ్ళకి కానీ తెలిసింది అనుకోండి డెస్టినేషన్ పాయింట్స్ అనేవి ఏంటి, అసలు ఎన్ని రకాల కెరీర్స్ ఉన్నాయి అనేది ఒక 5 ఇయర్స్ అట్లీస్ట్ తెలిసిందంటే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ కెరీర్ ఉంటుంది, బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఉంటుంది, చాలా చాలా హ్యాపీగా వర్క్ చేస్తుంటారు. వర్కింగ్ కల్చర్ అనేది వాళ్ళు వర్క్ చేయరండి, ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైనా ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేస్తున్నాం అనుకోండి, వీ విల్ నాట్ బి ఫీల్ యాజ్ ఎ స్ట్రెయిన్ఫుల్, కరెక్ట్. సో అది ప్రొవైడ్ చేసేది త్రికరణి అండి. ఒకసారి ప్లస్ ఎస్ఎస్సి ఆర్ ప్లస్ టూ ప్లేస్లో మీ పిల్లలు కానివ్వండి, మీరు కానివ్వండి, వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ త్రికరణిలో అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటిల్ అన్లెస్ దే ఆర్ రీచింగ్ టు దేర్ డెస్టినేషన్ పాయింట్స్, త్రికరణి విల్ బి టేక్ కేర్ అండి. కెరీర్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, కెరీర్ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ, కెరీర్ మ్యాప్ అని ఇక్కడ చెప్తున్నాను నేను క్లియర్గా. అంటే ఇక్కడ మేమేం చేస్తున్నాము, కెరీర్ డెస్టినేషన్ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంత ఎర్లీ స్టేజ్లో కెరీర్ డెస్టినేషన్స్ అంటే ఏంటో తెలియాలి.
ఆ డెస్టినేషన్స్ ఎలా ఉంటాయి, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఒక రిక్వైర్డ్ స్కిల్స్, దానికి కావాల్సిన స్కిల్స్ అంటూ ఎలా ఉంటాయి, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, అవి మనకి ఇన్బిల్ట్లో ఉన్నాయా. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానండి, మనకు ఒక 10th స్టాండర్డ్లో కానివ్వండి, ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో మనకి ఇన్బిల్ట్ మనకు తెలిసిన స్కిల్ ఒకటి ఉంటుందండి. ఒక పర్సన్, ఒక స్టూడెంట్ ఉంటాడు మ్యాథమెటిక్స్లో చాలా ఫాస్ట్ ఉంటుంటాడు, ఒకతను ఎలక్ట్రానిక్స్లో ఫాస్ట్ ఉంటాడు, ఎలక్ట్రికల్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక అతనికి మెకానికల్ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అది మన వెబ్సైట్ ద్వారా, మా త్రికరణి వెబ్సైట్ ద్వారా వాళ్ళకి మెనస్ డిస్ప్లే అయిపోతే వాళ్ళ ముందరనే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని టైప్ ఆఫ్ ద కెరీర్స్ ఉన్నాయి, డెస్టినేషన్ పాయింట్స్ ఉన్నాయి, వాటిలో ఏది ఒకదానిపైన క్లిక్ చేసినా కానీ దాని వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఏంటి, దాని రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ మనలో ఉన్నాయా అనే ఒక ఫీజిబిలిటీ, ఆ దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఏంటి, ఆ ఎడ్యుకేషన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎడ్యుకేషన్కి అప్రాక్సిమేట్ ఎంత బడ్జెట్ అవుతుంది, ఓకే ఈ ఎడ్యుకేషన్ ద్వారా వెళ్తే అప్రాక్సిమేట్గా ఆ ఫ్రెషర్ శాలరీ ఎంత వస్తుంది, ఇంత డీటెయిల్డ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి మేము అండ్ మా టీమ్ అందరం చేసి ఈ త్రికరణి వెబ్సైట్ అనేది తయారు చేయడం జరిగిందండి. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ వెబ్సైట్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ గ్రోత్ అండి. ఇది పర్టికులర్గా మీకోసమే తయారు చేశాం, అబ్సల్యూట్లీ. ఎందుకనంటే చాలా మీరు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్ మీ సరౌండింగ్లో ఎంతమంది ఉన్నారు, తీసుకున్న సబ్జెక్ట్ పైనే వర్క్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ వర్క్ ఎంతమందిని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారి జస్ట్ సండే అయిపోతుంది అని అంటే మండే అబ్బా అని బాధపడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక్కసారి జస్ట్ ఇమాజిన్. అంటే ఎందుకు అలా జరుగుతుంది అని అంటే వర్క్ మీద మనకు జస్ట్ యాజ్ ఎ పాయింట్ ఆఫ్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేస్తున్నాం కానీ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎంజాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయట్లేదు. నిందా చెప్పినట్టుగా ఎంజాయ్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనకు ఆ డెస్టినేషన్ పాయింట్స్ మీద యాజ్ మచ్ యాజ్ క్లారిటీ, ఎంత ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ద క్లారిటీ ఉందే ఆ డెస్టినేషన్స్ అనే వాటిపైన మనం ఇన్ని ప్రొఫెషనల్గా అంత ప్రొఫెషనల్ వెళ్దాం. నేను కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకుంటాను చూడండి. ఇక్కడే మీరు డాక్టర్ని తీసుకోండి, డాక్టర్స్ ఎప్పుడు కూడా నర్వస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్యాషనెట్ వర్కర్స్, ప్యాషనెట్ డాక్టర్స్ నేను చెప్పేది. మీరు ఎవరైనా వేరే వాళ్ళు కమర్షియలైజ్డ్ డాక్టర్స్ని తీసుకోకండి, వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి ప్యాషనెట్గా వర్క్ చేస్తుంటారు. ఓకే, ఎందుకు, వాళ్ళు బిగినింగ్ ఆఫ్ ద కెరీర్, ఒకటే టైప్ ఆఫ్ ద కెరీర్ మీద ఉన్నారండి. బైపీసీ తీసుకొని, మెడిసిన్ తీసుకొని, ఎండీ చేసి, ఎంఎస్ చేసి అలా వెళ్తూ ఉన్నారు. ఈవెన్ ఇన్ ద సేమ్ వే చార్టెడ్ అకౌంటెంట్స్, అలా మీరు ఎవరినైనా తీసుకోండి, వర్క్ ఎవరైతే ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని ఒక్కసారి వాళ్ళ లైఫ్ స్టైల్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు డెఫినెట్గా అక్కడ ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఆ కెరీర్లో వాళ్ళు ఓన్లీ 1 hour, నాట్ ఈవెన్ 2, నాట్ ఈవెన్ 3 లాంగ్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తుంటారండి. అంటే వాళ్ళకి ఆ ఫౌండేషన్ అనేది చాలా క్లారిటీగా, క్లియర్గా ఉంటుంది. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి ఏదైనా డిఫికల్టీ అనిపించినా ఈ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ దీంట్లోంచి వాళ్ళది ఎక్స్పీరియన్స్ ఇస్ అ మ్యాటర్ రైట్. ఈ ఫౌండేషన్లోనే ఒక ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి క్లిక్ అవుతుంది. మీరు ఎక్కడైనా మీరు ఏది ఏ ఎక్స్పర్టైజ్ని తీసుకోండి, ఆ ఎక్స్పర్టైజ్ ఎప్పుడు ఎలా అవుతాడంటే అంటిల్ అన్లెస్ హీ విల్ బి ట్రావెల్ అట్లీస్ట్ మినిమమ్ 5 plus years, మినిమమ్ ఇట్ ఈస్. ఐఎమ్ నాట్ పర్టికులర్లీ సేయింగ్ దిస్ మచ్ ఆఫ్ ఫిగర్ ఆర్ దిస్ మచ్ ఆఫ్ నెంబర్. సో అలాంటప్పుడు డెఫినెట్గా మీరు ఒక ఎర్లీ రికగ్నైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో త్రికరణి అనేది ఏం చేస్తుంది అంటే, మీరు వన్స్ మా త్రికరణి రిజిస్ట్రేషన్ అయ్యాక యాజ్ అ స్టూడెంట్గా రిజిస్టర్ అవగానే మీ ముందు అన్ని మెనూస్ డిస్ప్లే అవుతాయండి. ఏం మెనూస్ డిస్ప్లే అవుతాయంటే క్లియర్గా ఎడ్యుకేషన్ కెరీర్స్ మెనూస్ డిస్ప్లే అవుతాయి. ఓకే, అందులో మీరు ఓపెన్ చేసుకుని మీకు ఎలాంటి కెరీర్ అయితే ఇంట్రెస్ట్గా ఉంది అవన్నీ క్లియర్గా మీ ముందు ఉంటాయి. క్లియర్గా ముందున్నాక ఫైనల్గా ఈ స్టెప్స్ అన్ని ఫుల్ఫిల్ చేశాక మీ ముందు ఎస్ఎస్సి నుండి టిల్ మీరు ఏదైతే డెస్టినేషన్ పాయింట్ చూస్ చేసుకున్నారో అక్కడి వరకు ఒక కెరీర్ మ్యాప్ అనేది డిస్ప్లే అవుతుందండి. హౌ బ్యూటీ ఇట్ ఈస్, కరెక్ట్. సో ఈ కెరీర్ మ్యాప్లో ఏం జరుగుతుంది, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్, అంటే స్టెప్ అంటే టెన్త్ ఎస్ఎస్సి ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఈస్ +2 విచ్ ఇస్ కాల్డ్ ఇంటర్మీడియట్, ఆఫ్టర్ దట్ గ్రాడ్యుయేషన్, ఆఫ్టర్ దట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఇలా స్టెప్ బై స్టెప్ అనేది ఒక కెరీర్ మ్యాప్ డిస్ప్లే అవుతుంది. మీరు ఏదైతే డెస్టినేషన్ పాయింట్ మీరు ఇంట్రెస్ట్ చూపించారో దాన్నే చూపిస్తాము, అక్కడ వేరేది ఇంకేది కన్ఫ్యూజన్ అనేది ఉండదు. వీటి మధ్యలో కూడా, ఒక్కొక్క స్టెప్ మధ్యలో కూడా, ఒక్కొక్క ఎడ్యుకేషనల్ కెరీర్ మధ్యలో కూడా వ్యూ కోర్సెస్ అనేవి ఉంటాయి. ఈ వ్యూ కోర్సెస్ ఏంటి అంటే, ఇప్పుడు ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళే మధ్యలో మీకు ఏ కోర్స్ నేర్చుకుంటే మీ డెస్టినేషన్ పాయింట్ హెల్ప్ అవుతుంది, అండ్ ఆల్సో +2 గ్రాడ్యుయేషన్ ఈ మధ్యలో ఏ కోర్సెస్, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే సూటబుల్, అవన్నీ డిస్ప్లే అవుతాయండి ఒక్కొక్క స్టెప్ మధ్యలో. ఆ కోర్సెస్ మీద మీరు క్లిక్ చేస్తే మీ నియరెస్ట్ జియోగ్రఫికల్ ఏరియా ప్రకారం అక్కడ నియరెస్ట్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అంటే
మీకు నాట్ ఓన్లీ ఈవెన్ ప్రొవైడింగ్ ద గైడెన్స్, మీరు అక్కడికి రీచ్ అయ్యే వర్క్ కూడా, మీకు ఏ కోర్సెస్ కావాలి, ఏ ఎంట్రెన్సెస్ ఎగ్జామ్స్ కావాలి, అందులో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, దానికి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి, ప్రాస్ ఏంటి, కాన్స్ ఏంటి, అన్నీ కూడా మీకు మీ ముందు డిస్ప్లే అవుతాయండి. సో దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే, మీకు వేరే దాని మీద అంటే పర్టికులర్గా కొన్ని ఇయర్స్ ఒకటే టైప్ ఆఫ్ ద కెరీర్ మీద ట్రావెల్ చేయాల్సిన ఒక మంచి బ్యూటిఫుల్ ఒక ఎన్విరాన్మెంట్, ఒక మోటివేషనల్ ప్లేస్ అనేది మీకు దొరికినట్టు ఉంటుందండి డెఫినెట్గా కూడా. సో ఇక్కడ వరకే మేము సాటిస్ఫై అవ్వకుండా గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ నియర్ ఫ్యూచర్ మేము జాబ్ పోర్టల్ కూడా ప్లానింగ్లో ఉన్నామండి. జాబ్ పోర్టల్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే ఏంటి, జాబ్ పోర్టల్తో మేమేం చేయబోతున్నామంటే, మీకు ఓన్లీ డెస్టినేషన్ పాయింట్స్ ఈ మ్యాప్ ఒకటే ప్రొవైడ్ చేయడం కాకుండా, జాబ్స్ కూడా, అంటే మీరు డెస్టినేషన్ పాయింట్ ఏదైతే చూస్ చేసుకున్నారో అవి నియరెస్ట్ ఎక్కడెక్కడగా ఉన్నాయి, ఏ ప్లేసెస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాట్ ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, అదా ఇప్పుడు డౌన్లో ఉందా, అప్లో ఉందా, ఈ ఇయర్ డౌన్లో ఉంటే నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంది, దాని ప్రకారం మీకు ఒక అనలైజింగ్ థింకింగ్ ఉంటుంది. ఓకే, ఇలాంటి ప్లేసెస్లో నేను జాబ్ ఎన్విరాన్మెంట్లో చేయబోతున్నాను, ఇలాంటి వర్క్ చేయబోతున్నాను అని ఒక విజన్, ఒక క్లారిటీ అనేది క్లియర్గా ఉంటుందండి మీకైతే. ఓకే, త్రికరణిలో జాయిన్ అయ్యారు అని అంటే ఇక మీ కెరీర్ త్రికరణి రెస్పాన్సిబిలిటీ అండి. కంప్లీట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, త్రికరణిలో ఎడ్యుకేషన్ కెరీర్ మాత్రమే కాకుండా నాన్ ఎడ్యుకేషన్ కెరీర్ కూడా ఉందండి. నాన్ ఎడ్యుకేషన్ కెరీర్ అంటే ఏంటో మీకు తెలుసు ఆబ్వియస్గా కదా, స్పోర్ట్స్, డ్యాన్స్, మ్యూజిక్. ఇక్కడ చాలామంది అనుకుంటుంటారు నైట్ పడుకునేటప్పుడైనా కానివ్వండి, ఎప్పుడైనా మిడిల్ ఆఫ్ ద వర్క్, యాక్చువల్గా నా వాయిస్ చాలా బాగుంటుంది, నేను పెద్ద సింగర్ అయ్యేవాడిని, కాకపోతే నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, నాకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, అలా చాలా వరకు అనుకుంటుంటారు. త్రికరణి ఈజ్ ఆల్వేస్ విత్ యూ. ఇలాంటి మోటివేట్ చేయడానికైనా కానీ, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కానివ్వండి, మిమ్మల్ని గ్రో అప్ చేయడానికి కానివ్వండి, మీ ప్యాషనేట్ వర్క్ మీలోంచి మీ ఆ స్కిల్ రాబట్టడం విషయంలో కానీ కానివ్వండి, ఎప్పుడూ త్రికరణి మీతో హెల్ప్ చేస్తూ ఉంటుందండి. మీరు త్రికరణిలో రిజిస్టర్ అయితే మీరు ఎప్పుడు కూడా ఎలా అంటే ఒక వెబ్సైట్ ఒక యాప్ మీ మొబైల్లో ఉన్నట్టు ఫీల్ అవ్వరండి. ఒక ఫ్రెండ్, ఒక వెల్ విషర్, ఒక ఆల్వేస్ ఒక మోటివేట్ చేస్తూ మిమ్మల్ని ఏదో ఒక సక్సెస్ఫుల్ యాంగిల్లో తీసుకెళ్తున్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. ఎందుకని ఎలా చెప్తున్నారంటే, ఇప్పుడు త్రికరణిలో మీరు రిజిస్టర్ అయ్యారని అంటే, ఓకే, ఓన్లీ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా నాన్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఏదైతే స్పోర్ట్స్, ఏదైతే అదర్ దెన్ కరికులం, అదర్ దెన్ ఎడ్యుకేషన్ కెరీర్లో మీరు ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, అందులో నియరెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి, నియరెస్ట్ స్పోర్ట్స్ అకాడమిక్స్ ఏమున్నాయి, నియరెస్ట్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి, లేదా మీరే ఒక ఇంట్రెస్టెడ్గా ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఇవన్నీ కూడా త్రికరణి మీకు ఎప్పుడైనా కానీ మీతో ఉంటుందండి. మీరు ఒకవేళ మీ ఇన్పుట్స్ మీ దగ్గర నుంచే తీసుకొని, ఒకవేళ మీరు జస్ట్ మీరు త్రికరణికి పింగ్ చేస్తారనుకోండి, నాకు ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఉంది, ఇమ్మీడియట్గా త్రికరణి మీతో రిజిస్ట్రేషన్ చేయించేస్తుందండి. ఎంత ఈజీగా అంటే, దగ్గరున్న నియరెస్ట్ స్టూడెంట్స్ని కూడా మీకు స్పాన్సర్ చేస్తూ, ఓకే, మీలో ఉన్న టాలెంట్ని మీకు గుర్తు చేస్తూ, మీకు నోటిఫికేషన్స్ పంపిస్తూ, ఒకవేళ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటే అలాంటి కాంపిటీషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఆ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి, మ్యూజిక్ కాంపిటీషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి, డ్యాన్స్ కాంపిటీషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అవి అప్ టు డేట్, అప్ టు మినిట్ మీకు ఎప్పుడప్పుడు నోటిఫికేషన్ మీకు రీచ్ అవుతూ ఉంటుందండి త్రికరణి ద్వారా. సో దిస్ మచ్ అ బ్యూటిఫుల్ వెబ్సైట్ ఈస్ త్రికరణి. ఓకే, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి, నా మరిన్ని నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.